ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ పాసెంజర్ కార్మికులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని సిఐటియు టౌన్ కార్యదర్శి షేక్ సుభాషిణి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా టౌన్ అధ్యక్షులు పసల సూర్యారావు మాట్లాడుతూ, కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న మున్సిపల్ వర్కర్లను పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఆఫ్ కాస్ట్ విధానాన్ని రద్దు చేయాలని, జగనన్న ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని తెలుపుతూ, ఈ నెల 24వ తేదీన చలో విజయవాడ ధర్నా చౌక్ ధర్నాను జయప్రదం చేయాలని, దీని నిమిత్తం టౌన్లో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగిందని, ఈ ర్యాలీ స్థానిక ప్రజా సంఘాల ఆఫీసు నుండి అశ్వరావుపేట రోడ్డు, కాకర్ల జంక్షన్ కాలేజీ రోడ్డు, మున్సిపల్ ఆఫీస్ రోడ్, సంత మార్కెట్ బుట్టాయిగూడెం రోడ్, మసీదు సెంటర్ మీదుగా బస్టాండ్ వైపుకు వెళ్లి మాట్లాడి ముగించడం జరిగింది. ఈ ర్యాలీకి మద్దతుగా వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, జిల్లా అధ్యక్షులు మానుకొండ జీవరత్నం మద్దతు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్ అధ్యక్షులు పాల్గొన్నారు. అమలు చేయాలి ముఖ్యమంత్రి గారు పాదయాత్ర హామీ